నల్లగొండ జిల్లా మాడుగులపల్లి టోల్గేట్ వద్ద వీఓఏలు మెరుపు ధర్నాకు దిగారు. వీఓఏలతో పాటు సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. దాంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర స్థాయి సమావేశానికి వెళ్తున్న మిర్యాలగూడ డివిజన్కు సంబంధించిన వీఓఏలను పోలీసులు అడ్డుకోవడంతో టోల్ ప్లాజా దగ్గరే మెరుపు ధర్నాకు దిగారు. మన సోదరి మనందరూ కూడా 43 రోజుల నుండి సమ్మె చేసుకున్నప్పటికీ కూడా వీరి న్యాయమైనటువంటి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల ఈరోజు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం అనేది పోలీస్ పర్మిషన్ తీసుకొని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులతో పర్మిషన్ తీసుకున్నా కూడా మరి పోకుండా ఆపటం అని అంటే ఒకవైపు పర్మిషన్ ఇస్తారు మరొక వైపు ఆపుతారు, ఇది ఎక్కడ న్యాయమిది? పర్మిషన్ ఇచ్చినటువంటి లెటర్ కూడా మన జిల్లా పోలీస్ అధికారులకు చూపించాం, అయినా కూడా ఆపటం అని అంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నావా లేకపోతే ఎక్కడ ఉన్నాం? ఎమర్జెన్సీని తలపించేటువంటి పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ వ్యవహరిస్తూ ఉన్నారు, ఇది పద్ధతి కాదు. వీళ్ళు కోరేటువంటి సమస్యలు చాలా న్యాయమైనటువంటి కోరికలు, ఎందుకంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ నాయకులు అనేక సందర్భాల్లో చెప్పారు, మంత్రులు కానీ అందరూ మీకు న్యాయం చేస్తాం, మీ సమస్యలు పరిష్కారం మా ప్రభుత్వమే చేస్తుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు అన్యాయం జరగదు అని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. మరి 43 రోజుల నుంచి వాళ్ళు నిరవధికంగా సమ్మె చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం అనేది దారుణమైనటువంటి విషయం. అందుకనే పోలీస్ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం, అయ్యా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దయచేసి వీళ్ళని వెళ్ళనియండి, మీరు ఇక్కడ ఆపటం అనేది సరైనది కాదు, మీరు పర్మిషన్ ఇచ్చారా లేదా, పర్మిషన్ లెటర్ కూడా మీకు చూపించాము, ఇచ్చిన తర్వాత